సంతకం చేసిన ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి డ్వాక్రా మహిళలు బిస్కెట్లు తిని ముగ్గురు చిన్నారులు మృతి చెందిన సంఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించిన సబ్ కలెక్టర్ కల్పనా కుమారి జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసులకు చట్టాలపై అవగాహన మహానందిలో కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా బీజేపీ నాయకుడు చేసిన హల్చల్పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మడమతిప్పని కుటుంబం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కుటుంబమేనన్న డాక్టర్ శశికళ రెడ్డి వరద నీటిలో ఆసుపత్రికి వెళ్ళలేని స్థితిలో ఉన్న నిండు గర్భిణికి సాయం అందించి మానవత్వం చాటుకున్న నంద్యాల సాక్షి టీవీ ప్రతినిధి సమీక్షించేందుకు ఆర్డీఓ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు గల్లంతైన యువకుని ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టిన అగ్నిమాపక సిబ్బంది శ్రీశైలం నియోజకవర్గం మహానందిలో వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సీఎం జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయన్నారు మహిళలు పెద్ద ఎత్తున సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితులై హర్షధ్వానాలు పలుకుతున్నారన్నారు పార్టీలకు అతీతంగా జగన్ మోహన్ రెడ్డి పథకాలను అందించి ఎంతో మేలు చేశారని మహిళలు చెబుతున్నారని సంతోషంగా ఉందన్నారు ఆసరా చేయూత అమ్మఒడి పథకాలే కాకుండా చెప్పినవి చెప్పినట్టు పథకాలను పేదలకు అందిస్తున్నందుకు జిల్లా తరపున శ్రీశైలం నియోజకవర్గం తరపున సీఎం కు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా మాకు పార్టీలతో పని లేదు, జగన్ అన్న మాకు ఇన్ని రకాలకు సహాయం అందించాడని చెప్పి గర్వంగా గొప్పగా ఈరోజు మీటింగ్లలో చెప్తూ ఉంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ యొక్క ఆసరనే కాదు, చేయూతనే కాదు, అమ్మ ఒడినే కాదు, అదేవిధంగా వైఎస్ఆర్ విద్యా కానుకనే కాదు, అన్ని రకాలైనటువంటి పథకాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నైతే నవరత్నాలే కాకుండా చెప్పినటువంటి చెప్పనటువంటి కార్యక్రమాలు ఎన్నో పేద ప్రజలకు అందిస్తూ ఉన్నందుకు మా నియోజకవర్గం తరఫున, జిల్లా తరఫున, ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మదిన గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు బిస్కెట్లు తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం వీరిలో ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. మరొక చిన్నారి జమాల్ది చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందడం జరిగింది. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదన మిన్నంటింది. ఈ సంఘటనపై నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కల్పనా కుమారి మాట్లాడుతూ ఆళ్లగడ్డ మండలం చింతకొమ్మదిన గ్రామంలో చిన్నారుల మృతికి కారణమైన బిస్కెట్లను స్వాధీనం చేసుకుని ఆ కంపెనీకి చెందిన మిగతా బిస్కెట్ ప్యాకెట్లను సీజ్ చేయాలని, సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆళ్లగడ్డ మున్సిపల్ కమిషనర్ తహసీల్దార్లను ఆదేశించామన్నారు. Know that by consuming some biscuits, three children actually, they had some problems. Two were shifted to hospital and one had died at that time. So now we are conducting an inquiry. We have sent a food inspector and also from the child development, we have sent a food inspector to inquire into the matter, and we have seized
biscuits, what is the problem, we'll check the quality, and after the post-mortem report also it will be clear what had exactly happened, and accordingly we'll take action. Yeah, I have already spoken and instructed Tehsildar to take up this inquiry and find out the issue as soon as possible, and nobody should be consuming the same biscuit. All those things will be seized in the meantime. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసులకు ఆయా పోలీస్ స్టేషన్లలో చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వన్ టౌన్ సీఐ సోమశేఖర్ రెడ్డి, త్రీ టౌన్ సీఐ మోహన్ రెడ్డిలు మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. చట్టాలను గౌరవిస్తూ విధులు నిర్వహించాలని, కేసులను చట్టపరిధిలో ఎలా దర్యాప్తు చేయాలో తెలిపారన్నారు. వెనుకబడిన పేదవారితో పోలీస్ స్టేషన్లలో ఫ్రెండ్లీగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పోలీసులు హాజరయ్యారు. ఈరోజు మా జిల్లా ఎస్పీ గారు జిల్లాలో ఉన్న ఆఫీసర్లందరికీ, డీఎస్పీ దగ్గర నుంచి హోంగార్డ్ వరకు, మన డీజీపీ గారు, రాష్ట్ర డీజీపీ గారి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరికీ పోలీసులకి చట్టాలు అవగాహన గురించి తీసుకోవడం జరుగుతుంది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో కొన్ని పోలీసుల వల్ల తప్పిదాల వల్ల జరిగాయి కాబట్టి, ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసరు తన పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఆడవాళ్ళ కానీ వీకర్ సెక్షన్స్ని వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళ కంప్లైంట్ ఏవైతే ఫిర్యాదులు ఉంటాయో ఆ ఫిర్యాదులని విని అది చట్టపరిధి వరకు చేయాలని, చట్టపరిధి దాటి ఎటువంటి చర్యలు తీసుకోకూడదు అనేసి అవగాహన కార్యక్రమం కూడా, అవగాహన కలిగించడానికి ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పోలీసు వారు ఏంటంటే, కొద్దిగా చదువుకున్న వాళ్ళకి, కొద్దిగా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళని బాగా రిసీవ్ చేసుకుని చేస్తున్నారు. ఎవరైతే పేదవారు ఉన్నారో, ఎవరైతే వీకర్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళకి సరిగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదనే ఉద్దేశంతో అందరినీ సమానంగా చూడాలి. వాళ్ళ కంప్లైంట్లు ఏదైతే ఫిర్యాదు ఉంటుందో అది విని చట్టపరిధిలో వాళ్ళకి న్యాయబద్ధంగా సాయం చేయాలనే ఉద్దేశంతో ఒక అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసి అందరికీ జిల్లా వ్యాప్తంగా అందరికీ అవగాహన కల్పించే కార్యక్రమం ఒకటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతుంది. దాంట్లో లాయర్ల సలహాలు కానీ, తర్వాత సైకలాజిస్టు కానీ, అంటే ఏ విధంగా పోలీసు వాళ్ళు ప్రజల పట్ల ప్రవర్తించాలనే ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిస్టిక్ లెవెల్లో సెన్సిటైజేషన్ వర్క్షాప్, అంటే పోలీసులు ప్రజలతో ప్రవర్తించాల్సిన తీరు, బాధ్యతలు, వీటన్నిటిపైన ఈరోజు వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. సో దీని ద్వారా పోలీసింగ్ ప్రజలకి దగ్గరయ్యే రీతిలో ఎలా ఉండాలి, వచ్చిన వాళ్ళతో ఎలా మెలగాలి, తర్వాత కేసును ఎలా డీల్ చేయాలి, ప్రాబ్లం లేకోకుండా వచ్చిన వాళ్ళకి సానుకూలంగా ఎలా వ్యవహరించాలి అనే వీటన్నిటిపైన కూడా మాకు క్లాస్ నడుస్తూ ఉంది. సో అది ఇప్పుడు మాకు జరుగుతూ ఉంది. ఇది ఎంతో మాకు ఉపయోగకరంగా ఉందని ఈ మీడియా పూర్వకంగా తెలియపరచుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మా సీనియర్ ఆఫీసర్లకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్టీ పేరు అడ్డం పెట్టుకొని బీజేపీ నాయకుడిని చెప్పుకుంటూ కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి మహానంది దేవస్థానంలోని గర్భగుడిలోకి ప్రవేశించి హల్చల్ చేసిన బుడ్డా శ్రీకాంత్ రెడ్డి తీరు పట్ల సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పోలీసులను, దేవాదాయ శాఖ అధికారులను ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఇది బీజేపీ పార్టీ కాదని, బుడ్డా జనతా పార్టీగా మార్చారని, బీజేపీ అంటే ఒక అర్థం ఉందని, ఇలాంటి పార్టీలో గుండాలను, సంఘ విద్రోహ శక్తులను చేర్చుకుంటే ఆ పార్టీకి మనుగడ ఉండదని తెలియజేశారు. ఇంత జరిగినా బీజేపీ పార్టీలో నీతులు వల్లించే నాయకులు ఒక్కరు కూడా ముందుకు రాలేదని, ఎక్కడో రథం తగలబడితే ప్రభుత్వానికి అంటగడుతున్న పెద్ద మనుషులు ఇక్కడ మీ బీజేపీ నాయకుడు చేసిన పనికి మాలిన పనులకు సమాధానం చెప్పాలంటూ ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే తీవ్రంగా స్పందించాల్సి వస్తుందని హెచ్చరించారు. నియమ నిబంధనలు ఉన్న పార్టీకి ఇలాంటి గుండాలు, రౌడీల వల్ల చెడ్డ పేరు వస్తుందని తెలిపారు. తప్పు చేస్తే తప్పయిందని క్షమాపణ కోరాలని, దానిని సమర్థించకూడదని హితవు పలికారు. వెంటనే ఇలాంటి వారిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని, అప్పుడే బీజేపీకి ఒక గుర్తింపు ఉంటుందని తెలియజేశారు. మొన్న 3 రోజుల క్రితం బీజేపీ నాయకుడు మహానంది పుణ్యక్షేత్రంలో హల్చల్ చేసినటువంటి విధానం మనం అందరం కూడా గమనించాం.
కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా దేవాలయ ప్రవేశం లేకున్నా పూజారులను అక్కడ ఉన్నటువంటి అర్చకులను నానా దుర్భాషలాడి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులను కూడా విధాలుగా ఇట్లా దండకం చదివి రూల్స్ను వ్యతిరేకించి దుర్మార్గంగా ప్రవర్తించడం జరిగింది. వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పోలీసు వారికి దేవస్థానం సిబ్బంది కూడా కోరడం జరిగింది. బీజేపీ పార్టీ అంటే దానికి ఒక పద్ధతి ఉంది, నీతులు బ్రహ్మాండంగా వల్లిస్తారు మహానుభావులు. ఇక్కడ చేసేదంతా పనికిమాల చేస్తారు అంతా. పేరుకేమో బీజేపీ వేరే, బీజేపీ పార్టీ కాదు, అది బుడ్డా జనతా పార్టీ అయింది. బీజేపీ పార్టీ బుడ్డా జనతా పార్టీగా మార్చేద్దాన్ని, దానికి ఒక బీజేపీ అనే దానికి ఒక అర్థం ఉంది. దాంట్లో ఇలాంటి గుండాలను చేర్చుకుంటే, ఇలాంటి సంఘ వ్యతిరేకులను చేర్చుకుంటే ఆ పార్టీ మనుగడే ఉండదని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే దుర్మార్గంగా నీతులు బలించే నాయకులు ఈరోజు ఒక్కరు కూడా బీజేపీ సంబంధించి ఏ నాయకుడు కూడా మాట్లాడడం లేదు. ఏదో ఎక్కడో రథం తగలబడితే ప్రభుత్వానికి అంటగడుతున్నటువంటి పెద్ద మనుషులు, ఇక్కడ జరిగిన దానికి మీ బీజేపీ నాయకుడు చేసినటువంటి పనికిమాల పనులకు మాత్రం ఎవరు సమాధానం చెప్పరు. ఇది చెప్తా ఉన్న రాబోయే రోజుల్లో ఇలాంటి తిక్కతిక్క చేష్టలు ఎరివేషన్లు వేస్తే తీవ్రంగా మేము స్పందించాల్సిన అవసరం వస్తుంది. వాళ్ళపైన కఠినంగా కూడా మేము వ్యవహరించాల్సిన అవసరం వస్తుందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు ఏదో ఒక బీదరవుడిలాగా ప్రవర్తిస్తే మాత్రం ఉరుకునేది లేదని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే బీజేపీ నీతులు చెప్పే ముందు తమ నాయకుడిని ఆ నీతులు చెప్పి మానిపించాలి. ఇట్లాంటి ఎక్కడ చూసినా ఏ యొక్క దేవాలయం దగ్గరికి వెళ్ళినా వీళ్ళేదో పెద్ద దేశభక్తుల్లాగా, లేకపోతే పుట్టుకతోనే వీళ్ళకు జాతీయ భావం వచ్చిన విధంగా హిందుత్వం వచ్చినట్టుగా లేస్తే, నిన్నటిదాకా టోపీలు పెట్టుకున్నారు, బాగా బ్రహ్మాండంగా మసీదులకు వెళ్ళారు, చర్చిలకు వెళ్ళారు, ఈరోజేమో 4 రోజుల ముందర బీజేపీ అడ్డ పెట్టుకొని ఈ యొక్క పనికిమాల పనులు చేస్తే బీజేపీ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే బీజేపీ అంటేనే ఒక నియమ నిబంధనలు కలవంటి పార్టీ, ఆ పార్టీ పాటిస్తే ఆ పార్టీకి మంచి పేరు వస్తుంది తప్ప ఇలాంటి గుండాల వల్ల ఇలాంటి రౌడీల వల్ల చెడ్డ పేరు తప్ప మంచి పేరు రాదు అని కూడా తెలియజేస్తూ ఉన్నా. దీంట్లో స్పందించారు ఎవరే కానీ ఇటువంటి విషయాల్లో తప్పు చేస్తే మా వాడు తప్పు చేసినాడని క్షమాపణ కోరండి తప్ప దాన్ని సమర్థించడం తప్పు అని కూడా తెలియజేస్తూ ఉన్నా. వెంటనే ఇలాంటి వారిని సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి కూడా, అప్పుడే ఒక బీజేపీకి గుర్తింపు కూడా ఉంటుందని కూడా తెలియజేస్తూ ఉన్నా. కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో పట్టణంలోని డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులకు వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలను నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి మెప్మా ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు వైఎస్ఆర్సీపీ నాయకులు క్షీరాభిషేకం చేశారు. అనంతరం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్ఆర్సీపీ నాయకురాలు డాక్టర్ శశికళారెడ్డి మాట్లాడుతూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీల్లో భాగంగా మహిళా సంఘాలకు రుణమాఫీ చేస్తానని చెప్పి వాటిని నెరవేర్చడం జరిగిందన్నారు. మాట తప్పని మడమ తిప్పని వంశం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ వంశమేనన్నారు. మహిళలు స్వయం సమృద్ధి సాధించడానికి వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ జాకిర్ హుసేన్, మెప్మా అధికారులు పాల్గొన్నారు. అవన్నీ కూడా ఈ రోజు 4 దఫాలుగా తీర్చడానికి ముందుకొచ్చారు. ఈ విధంగా ఈ 4 దఫాల్లో మొదటి దఫాగా 6,792 కోట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నంద్యాలలో 2,450 గ్రూప్లకి ఈ అమౌంట్ వస్తుంది. మాట తప్పని మడమ తిప్పని వంశం ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ వంశం ఒక్కటే. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పుస్తకాలను ఇస్తానన్నారు, ఇచ్చారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో అవన్నీ కూడా నవరత్నాల రూపంలో ప్రతి వాగ్దానాన్ని ఈ రోజు నెరవేరుస్తున్నారు. మీకు తెలుసు మన రాష్ట్రం ఎంత సంక్షోభంలో ఉందో, అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయాయి, దీనివల్ల 3.5 లక్షల కోట్ల అప్పుల భారం ఉంది మన రాష్ట్రంలో.
అదే కాకుండా ఇప్పుడు కరోనా కరోనా ఎఫెక్ట్ ఒకటి ఈ కరోనా వల్ల మన దేశమే ఒక 10 లేనకపోయింది ఇంత ఇట్లాంటి విభిన్న పరిస్థితుల్లో కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కోసం తనని ఈ అక్కచెల్లెమలు తనని నమ్మి ఇంత వెళ్ళాటతో గెలిపించారు ఖచ్చితంగా నేను వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలి అని ఈరోజు ముందుకొచ్చారు గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బండత్మకూరు మండలం ఏకోడురు గ్రామం మధ్య రాకపోకలు స్తంభించాయి. దీంతో వరద నీటిలో ఆసుపత్రికి వెళ్ళలేని స్థితిలో ఉన్న నిండు గర్భిణికి సాయం అందించి నంద్యాల సాక్షి టీవీ ప్రతినిధి మానవత్వం చాటుకున్నారు. బండాత్మకూరు మండలం లింగాపురం గ్రామానికి చెందిన నిండు గర్భిణి మార్తమ్మ పొరటి నొప్పులతో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి ఆటోలో వెళ్తుండగా ఏకోడూరు పార్నపల్లె గ్రామాల మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆటోలో వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అదే మార్గంలో అటుగా వెళ్లే స్కార్పియో వాహనంలోని నంద్యాల సాక్షి టీవీ ప్రతినిధి ప్రదీప్ మరియు ఎన్ఎస్ఆర్ టీవీ ప్రతినిధి రఘునాథ్ రెడ్డి మానవత్వంతో గర్భిణీ మహిళను ఆశావర్కర్ అంకమ్మలను తమ వాహనంలో తరలించి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. వెంటనే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సకాలంలో గర్భిణీ మహిళను తీసుకురావడం జరిగిందని తెలిపారు. కొద్దిసేపటికి మార్తమ్మ సుఖప్రసవమై పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును ధైర్యంగా దాటించి ప్రసవ వేదనలో ఉన్న మార్తమ్మకు సహాయం అందించిన వారికి ఆశావర్కర్ కృతజ్ఞతలు తెలిపారు. లింగాపురం అయితే బండత్మకూరు హాస్పిటల్కి పోయినాము. అక్కడ సిస్టర్ అర్ధగంట కల్లా కాన్పోయింది. కరోనా సిస్టర్ చేపించుకోలేని కారణంగా మేము ఇక్కడ కాన్పు చేయము. పెద్ద ఆసుపత్రికి వదిలింది. పెద్ద ఆసుపత్రికి వచ్చే దారిలో కోడూరు దగ్గర పెద్ద వాగు వచ్చింది. బైకులు కానీ ఆటోలు కానీ ఏం పోవడం లేదు. వేరే అన్నలు వచ్చి మనం వెహికల్లో ఎక్కించుకొని సురక్షితంగా డాక్టర్లకు అప్పగించి కాన్పు చేయమని చెప్పి వెళ్ళిపోయినాము. పేషెంట్ పేరు మార్తమ్మ జీలిబ్రహ్మది. నా పేరు అంకమ్మ ఆశావర్కర్ సార్. జిల్లా కలెక్టర్ నంద్యాల సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో నేటి నుండి కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఏవో హరినాథరావు తెలిపారు. ఈ సందర్భంగా ఏవో హరినాథరావు మాట్లాడుతూ జాతీయ విపత్తు సంస్థ ఆంధ్రప్రదేశ్ నుండి సమాచారాన్ని తెలుసుకోవడం కొరకు అదేవిధంగా వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ ద్వారా సంబంధిత అధికారులకు ప్రజలకు అందించేందుకు రెవెన్యూ ఉద్యోగులను ప్రత్యేకంగా నియమించారని తెలిపారు. నంద్యాల డివిజన్ పరిధిలో గత 3 రోజులుగా అత్యధికంగా వర్షపాతం నమోదైందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. జిల్లా కలెక్టర్ కర్నూలు వారి ఆదేశాల మేరకు సబ్ కలెక్టర్ నంద్యాల ఆఫీస్లో ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడం అనేది. కమాండ్ కంట్రోల్ రూమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే గత 3 రోజులుగా 14వ తారీఖు 15వ తారీఖు 16వ తారీఖు 17వ తారీఖు 18వ తారీఖు ఈ 5 రోజుల్లో సైక్లోన్ ప్రభావం ఎక్కువగా ఉన్నదని ఈ వర్షము గురించి వాటి యొక్క వివరముల గురించి అన్నీ తెలుసుకుంటు డివైఎస్ఓ గారి ఆధ్వర్యంలో వరద సంరక్షణ బాధ్యతల్ని నిర్వహించడమైనది. మా దృష్టికి ఆలగడ్డలోని అహోబిలంలో 40 ఎస్టీ కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నారని ఆనరబుల్ ఆలగడ్డ ఎమ్మెల్యే గారు తెలిపిన వెంటనే వారే స్వయాన పోయి ఒక్కొక్క కుటుంబానికి 25 గేదెలు ఉచిత పంపిణీ బియ్యంను 2 రోజుల క్రితమే పంపిణీ చేయడం అనేది ఆలగడ్డలోని అహోబిలం. మరియు ఈ మధ్యకాలంలో నిన్న రాత్రి సిరివెల్లలో ఒక ఆయన కాదరాబాదరా ఆ రూట్లో సిరివెల్ల రుద్రం మధ్యలో ఒక వాగుంటే కొట్టుకుపోయాడని చారు. దాని తహసీల్దార్ అక్కడే ఉండి అతని కోసం సంరక్షణ చర్యలు మరియు అతని కోసం గాలింపు చర్యలు జరుగుతున్నవి. ఈ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ కూడా ఒక వింగును తీసుకొని మన సబ్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వాళ్ళు కూడా సర్వే చేస్తున్నారు మరియు రెడీగా ఉన్నారు. ఎప్పుడు రమ్మంటే అప్పుడు గజయితాలు కూడా తెప్పించారు. 353 ఇళ్లలో పాక్షికంగా నీళ్లు వచ్చినాయి మరియు 130 ఇండ్లు దెబ్బతిన్నాయి. జేడీఏ వారి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారి పంట నష్ట వ్యూహం ప్రకారం 6175 హెక్టార్లలో పంట నష్టము జరిగిందని వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఇది నంద్యాల డివిజన్కి సంబంధించి మా ఆఫీసులో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయడం. మంగళవారం స్థానిక సాయిబాబా నగర్కు చెందిన దుర్గా ప్రసాద్ అనే యువకుడు వరద నీటిలో ఈతకని వెళ్లి గల్లంతైన విషయం విదితమే. అయితే
పోలీస్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బంది యువకుని ఆశుకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు అనుమానం ఉన్న ప్రాంతంలో స్థానిక యువకులు గాలిస్తున్నారు ఇప్పటికి యువకుని ఆశుకి లభ్యం కాలేదు मतलब चित्र की नीलों तुम వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి డ్వాక్రా మహిళలు బిస్కెట్లు తిని ముగ్గురు చిన్నారులు మృతి చెందిన సంఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించిన సబ్ కలెక్టర్ కల్పనా కుమారి కాన్ఫరెన్స్ ద్వారా పోలీసులకు చట్టాలపై అవగాహన మహానందిలో కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా బీజేపీ నాయకుడు చేసిన హల్చల్పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మాట తప్పని మడమతి పని కుటుంబం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కుటుంబమేనన్న డాక్టర్ శశికళ రెడ్డి వాతావరణ వరద పరిస్థితులను సమీక్షించేందుకు ఆర్డీఓ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు గల్లంతైన యువకుని ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టిన అగ్నిమాపక సిబ్బంది ఈ వార్త ఇంతటితో సమాప్తం